నీ నెత్తికెళ్లే పట్నమ్మ కూడా వచ్చేసాడే చూడు. ఏమిటి తడావిడ మామయ్య గారు, ఎందుకంత ఖర్చు చేస్తున్నారు? ఉన్నది ఒక్కటే కూతురు కదండి. అంటే ఇంకో కూతురు ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారా? చిన్నల్లుడు గారు మహాశిల్పండి. ఇదిగో బాబు, ఇంకో కూతురుంటే తప్పనిసరిగా దాన్ని నీకే కట్టబెట్టుండే. నేను నీ కూతురు లాంటి దాన్ని కదా, కుర్రాడు బాగున్నాడు, పన్ను పని పసుపాడు కట్టించేసి. అంటే సమత్కారానికి సీరియస్ గా అంటేనా? ఏంటి మామయ్య గారు పంచి ఎత్తి పట్టారు? ఉచ్చినే గాలాడుద్దని. గాలాడాలంటే ఓ కైతాన్ ఫ్యాన్ తెచ్చి అక్కడ కట్టుకోవచ్చుగా. వీడెందుకండి జురాసిక్ పార్క్ సినిమా చూసిన లెవెల్ అరుస్తున్నాడు? ఇప్పుడు అర్థమైంది. పంతులో ఆ తామల పాకలు బెల్లం అందరికి ఇచ్చాయి, తీసుకోండి తీసుకోండి. ఏమిటండి ఇది, ఏం చేయాలి దీన్ని? నాకాలండి బెల్లం నాకుతూ గడపలో అడుగు పెడితే శుభప్రదం అండి. పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి. మొన్నేదో పెళ్లికి వెళ్తే తేనె నాకమన్నారు. అది ఎస్ట్ గోదావరి పెళ్లి అండి, ఇది ఈస్ట్ గోదావరి పెళ్లి అండి. ఆడ తేనె నాకు ఇస్తారు, ఈడ బెల్లం నాకు ఇస్తారు. అయితే ఈ బెల్లం నాకించే సాంప్రదాయమే కరెక్ట్. మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు వడలు పులిహార పొంగలు దద్దోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా పెడతారు. అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా బెల్లం నాకుతూ లోపడుగు పెట్టండి. రండి పోదండి. తమరు నాకట్లేదే, నాకే అలవాట్లేదు, నవ్వడమే. అబ్బూ బెల్లం నాకిచ్చాను, ఇక పెళ్ళైపోయినట్టే. సమయానికి మా ఆవిడే ఉంటే ఎంత ఇదైపోయేదో. ఆ ఇది నేను అయిపోతున్నాగా. నువ్వు అయిపోయినంత వరకు సాలుగానే లోపలికి వెళ్ళి అమ్మాయి నిశ్చితార్థానికి రెడీ చెయ్యి. అయ్యా తాంబూలాలు పుచ్చుకునే మందు అది ఇది అప్పుం పప్పం అమ్మం బొమ్మ అనుకుంటే బెటర్ గా ఉంటుంది. అది ఇది అంటే ఏంటి? అదేనండి కట్నాలు కానుకల గురించి ఈ వరదాకా మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా, అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా అని. చూడండి మీకు ఇంతకు ముందే చెప్పాను, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం, మావన్నీ స్వామివారి పద్ధతులే. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య, అంతవరకు ఐడియా ఉందండి. కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక చెప్పండి. వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణాన్ని కట్నం తీసుకోలేదు కదా, అదే మా పది. కట్నం తీసుకునే వాళ్ళ మా దృష్టిలో గింగిరికాళ్ళు, ఆడపిల్లలందరూ కలిసి అలాంటి అళ్ళులను తొక్కిపడేయాలి, ఇది మా సిద్ధాంతం. ఇది అన్నా కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి గొడవలైపోతే. కానీ ఒక మాట అండి, ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేము చేయించిన నగానట్రా తీసుకోకపోతే నిజంగానే గొడవైపోతా. అట్టగని ఆ సాకు ఈ సాకు పెట్టుకుని అమ్మాయిని పిలిపిస్తూ ఆలస్యం చేశారంటే గొడవలు మీద గొడవలేదో. గొడవ గానే ఉంది, ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకుంటారా? ఏందండి గొడవలు అంటే అంత ఆత్రం ఎందుకండి? మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి అందుకని. అవునవును, ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైప్ లో ఏదైనా గొడవ చేసేస్తారు. అవును, ఆహా పెళ్లిలో గొడవలంటే ఇలా ఉండాలి. మా ఆవిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయి ఉండేదో. నేను చూస్తున్నాను కదా, నాకు దగ్గరగింది. ఇంకోసారి పంచెత్తారంటే కైతాన్ ఫ్యామిలీ కాదు, కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ కడతారు. ఏమండి ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా? మంత్రాల పేరుతో బాంబులు వేసి గొడవలు చేయమంటారా? తమరికి అంత సీన్ లేదు కానీ రెండు నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి ఇలా వచ్చేస్తుంది, బి రెడీ. తిన్నాడా, వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో, మొట్టమొదటి షాట్ శుభప్రదంగా అమ్మాయి మీద తీయాలి. అవును ఏడి వీడు. మీ మామగారు ఎక్కడ రా, ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకురా? ఎందుకంటావేంటి శిష్యా, ఇంత మంచి వాతావరణంలో నీ పెళ్లి సీన్ ఏర్పాటు చేసినందుకు గురు. అరే తెలుగుతన ముట్టి పడుతుంది రా అమ్మా, ఈ పెళ్లి ప్రోగ్రామ్ లో మన ప్రోగ్రామ్ కూడా టైం కేటాయించాలని చెప్పావా మీ మామయ్యకి? అంటే ఏంట్రా ప్రశాంతంగా పెళ్లి చేసుకునేవరా? అమ్మమ్మ మన ప్రోగ్రామ్ లేకుండా మన ఫ్రెండ్స్ పెళ్లి ఒకటన్నా జరిగింది. చెల్లిమ్మ నిమ్మ పండులో ఉంది, ఒంటి మీద చిన్న గోటికిచ్చి పడ్డా గానీ అద్దంలా కనపడుతుంది కదక్క. ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి లీలలు. నా ఒంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి లీలలు. నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రోడి వంటి మీదే నీలలు కనిపించేలా ఉన్నాయి. మరదల పిల్ల,
ముందే చెప్తున్నాను, మా తమ్ముడికి ఏమీ తెలియదు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు, అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా మిమ్మల్ని అమాయకులని అనుకున్నాను. ఒక్క ఫస్ట్ నైట్ లోనే తేలింది తమ రెండు మాయలు చేస్తారు. అవును, అసలు మనకు ఫస్ట్ నైట్ కాలేదేమిటి? అవ్వకుండానే పుట్టాడా ముద్దులు కొడుకు. వీడెప్పుడు పుట్టాడు? గుర్తుంటుంది కరెక్ట్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నా. అవును, మీరు ఇక్కడ ఎందుకు? మగవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కృష్ణ, అద్దట్ల ముచ్చట్లు అవి బాగా తీస్తున్నావు కదా, బాగా తీస్తాడు. ఏంటబ్బాయ్ స్నానానికా? ఏం డౌటా? వేడి నీళ్ళ చన్నీళ్ళ? వేడి నీళ్ళే. పెళ్లి కొడుకు బాడీలో హీట్ లేదో అని ఉంటే ఆ హీటు ఈ హీటు కలిసి ఓవర్ హీట్ అయి పేలిపోతుందేమోనే. ఏందమ్మా పేలిపోతుంటారు? అబ్బే అదే లేదు బాబాయ్, సోపరంగంలో కూరగాయలు జరిగారా లేదా? అబ్బా ఎంత ముద్దస్తున్నావే, నాదిష్టే తగిలేలా ఉంది నీకు. ఒక్క నిమిషం, రోజులంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయనడానికి నీ పెళ్ళే నిదర్శనమే. ఎందుకే, మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురైనందుకు. నేను నా చేతులతో పెళ్లి కూతురు చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. నీ ఆశ అడియాసేనమ్మా, నీ స్నేహితురాలకి పెళ్ళయ్యే రాత రాసి లేదు. మా చంద్రవంశం అందం చూడు, మా చంద్రవంశం దరహాసం చూడు, మచ్చలేని మా చంద్రుడు మీసం అందం చూడు, నిజమే చెప్పే హరిచంద్రుడిని చూడు. నీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడా? అపజయమే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు, మా చంద్రవంశం హరిశ్చంద్రుడి పెళ్లి కళ్ళ చూడు. ఎందుకు నాన్నగారు బాబా నెల పొగుడుతున్నారు? మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకును పొగట్టం ఆనవాయితీరా? పంచ ప్రాణాలు అంటే ఐదు ప్రాణాలు అని విన్నారు గాని ఆ ఐదు ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది. అల్లుడు గారు జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి, ఈ గొడుగు తీసేసుకోండి, ఈ చెప్పులు వేసేసుకోండి. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ సంసారం వద్దు, నేను సన్యాసం పుచ్చుకుంటాను, నేను కాశీకి వెళ్ళిపోతాను. మెంట్లా? అయ్యో మా అన్న వదలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కొప్పించి ఇక్కడ తీసుకొస్తే, చెంబు తీసుకో, గొడుగు తీసుకో, చెప్పులేసుకో, ఈ పెళ్లి చేసుకోను, సంసారం వద్దు, సన్నాసులో కలుస్తాను, బుద్ధిందా? నేను చెప్పనా? శాస్త్రం వచ్చినాయి, శాస్త్రం ఏడిసినట్టుంది నీ శాస్త్రం. మామగారు ముందు ఈ పంతులు పంపించి ఇంకోటి పిలిపిండి. అల్లుడు గారికి శిలిపితనం ఎక్కువ, నాకు ఎంత నవ్వుతుందో. టౌన్ పర్సన్ డగడగడగా పురోహితుడిని మార్చండి మామయ్య గారు. అయ్యో ఇంకా నయ్యం మళ్ళీ వాళ్ళే. అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది కాశీకి వెళ్ళిరమ్మనేది నిజంగా కాదండి, ఉత్తినే. అది సంప్రదాయం. సంప్రదాయమా? అబద్ధాలట్ట సంప్రదాయం ఏంటండి? ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం. నాకు పిల్లనిస్తారా, సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే ఇది సోప్రానయ్య. కరెక్ట్ మావారు, నాకు పిల్లనిస్తారా, నన్ను సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా? మాట అనవలసింది నువ్వు కాదురా, వీడు పెళ్లి కొడుకు. మొత్తానికి భలే అనదమ్ములు అండి. ఏమండీ మా ఫ్రెండ్ గడి మావగారు, ఇక మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు, ఎలా తీసేయండి. అయ్యా